हेलो एवरीवन, वेलकम बैक टू हाउस ऑफ सब कुछ। इवाला मन रेसिपी एंटंटे हेल्दी ऑल मिक्स्ड वेजिटेबल करी अंडी। इंट्लो सामान्यंगा मनकु कोन्नि वेजिटेबल्स मिगिलिपोतायि कदा कूरगायलु, वाटितो ई करी एला चेयालो चूपिस्तुन्नानु अन्नमाट। इंका रेसिपीलोकि वेल्दामा। నా దగ్గర ఒక కాలీఫ్లవర్ ఉందండి, బీన్స్ ఇవి, క్యాప్సికమ్ ఇది, క్యారెట్ ఇవి, ఇదేమో పన్నీర్। సో ఏవి ఎంత క్వాంటిటీ ఉన్నా ఏం కాదు, కర్రీ రెసిపీ మాత్రం ఇదే। ఒక ఉల్లిపాయన ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను, క్యారెట్స్, ఇది కొన్ని బీన్స్, క్యాప్సికమ్, కొంచెం కొత్తిమీర, కాలీఫ్లవర్, చిన్న మిర్చి ఒకటి, దాన్ని సన్నగా తరుక్కున్నాను। इंदाक चूपिंचినట్టు पनीर కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను। ఇలా ముక్కలుగా కట్ చేస్తేనే చాలా టేస్టీగా వస్తుందండి। ఇప్పుడు ప్రొసీజర్ లోకి వెళ్దాం। కొంచెం కడాయి టెక్కగానే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ పోస్తున్నాను। ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/4 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొంచెం వేగనిద్దాం। వేగాయి కదండి, ఇప్పుడు 1/4 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకుంటాను। ఒకసారి కలిపేసుకుందాం। వేగింది కదండి, ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న ఉల్లిపాయలు మిరపకాయలు వేసేసి ఒకసారి కలుపుకుందాం। 30 సెకండ్స్ దీన్ని మగ్గనిద్దాం। మంచిగా ఉల్లిపాయలు వేగాయండి। ఇప్పుడు చిటికి పసుపు వేసుకొని ఒకసారి ఇలా కలిపేసుకుందాం। ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న కూరగాయలు ఉన్నాయి కదా, అన్ని వేసేసుకొని ఒకసారి నేను బాగా కలిపేసుకోండి। చూడండి, బాగా కలిపాం కదా। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ సిమ్ లో మంచిగా మగ్గనిద్దాం। మధ్య మధ్యలో కలపడం మాత్రం మర్చిపోకండి। 5 మినిట్స్ అయిపోయింది। సో ఇప్పుడు మధ్య మధ్యలో నేను కర్రీని కలిపాను। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ salt వేస్తున్నాను, 1/4 టేబుల్ స్పూన్ మిర్చి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 2 స్పూన్స్ టొమాటో సాస్। ఇప్పుడు దీన్ని బాగా కలపండి। వాటర్ మాత్రం పోయకండి। ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసి 2 మినిట్స్ మగ్గనిద్దాం। మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి। 2 మినిట్స్ అయిపోయిందండి, ఒకసారి కలుపుతున్నాను। ఇప్పుడు కర్రీ బాగా ఉడికేసిందండి। ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఫస్ట్ మీరు ఉప్పు కారం టేస్ట్ చేసుకోండి, ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రుచిగా తింటారు కాబట్టి। దాన్ని బట్టి ఒక్కసారి ఉప్పు కారం వేసుకొని ఒక 2 మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద ఉంచండి, లేదు సరిపోయాయి అనుకుంటే ఇంకా కట్టేసేయండి। స్టవ్ కట్టేసే ముందు ఒకసారి తురుముకున్న కొత్తిమీర ఉంది కదా, అది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాం। ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలతోటే ఎంత హెల్దీ కర్రీ వచ్చిందో చూడండి। అంతే, ఇంకా నేను స్టవ్ కట్టేస్తున్నాను। ఇంట్లో మిగిలిపోయిన కర్రీస్ తో యమ్మీ యమ్మీ వెజిటబుల్ కర్రీ రెడీ। ఈ కర్రీని మనం చపాతీలోకి, రోటీస్ లోకి, బటర్ నాన్స్ లోకి తింటే చాలా బాగుంటుందండి। ఇంకా ఇష్టం ఉన్న వాళ్ళు నిమ్మకాయ కూడా పిండేసుకోండి। అంతే, ఇంకా వదలరనుకోండి। ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి। థ్యాంక్ యూ।